శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం సెప్టెంబర్ 29 నుంచి అక్టోబర్ 5 మధ్యలో జరగబోయే వారఫలాలు, సింహరాశి వారికి ఏ విధంగా ఉంటాయి అని పరిశీలించినప్పుడు, మరి సింహరాశి వారికి అద్భుతమైనటువంటి ధనయోగాలు ఈ వారం ప్రత్యేకంగా ఏర్పడడం జరిగింది. ముఖ్యంగా ధనస్థానంలో రవి బుధులు కలిసి ఉండడం వల్ల ఒకటి ఏంటంటే ప్రభుత్వ పథకాలు మీకు అనుకూలంగా రావడం జరుగుతుంది. అయితే సింహరాశి వారికి అటు ధన లాభాధిపతి ఒకే గ్రహం అవటం వల్ల చాలా వరకు వీళ్ళ జీవితంలో ఎప్పుడు కూడా అతివృష్టి అనావృష్టిలాగా జరుగుతుందన్నమాట. వస్తే డబ్బు విపరీతంగా వస్తుంది, లేదంటే చాలా టైట్ పొజిషన్లో ఏర్పడుతూ ఉంటుంది. అటువంటి బుధుడు ధనస్థానంలోకి ఉచ్చగతుడై ఉండడం వల్ల ఒక విధంగా చెప్పాలంటే ఫ్లో ఆఫ్ ఇన్కమ్, చాలా ధారాళంగా ధన సంపాదన ఈ వారంలో ఈ రాశి వారికి ఉంటుంది. ముఖ్యంగా కుటుంబంలో బంధువులు ఎక్కువగా మీ కుటుంబాన్ని సందర్శిస్తారు ఈ వారం అంతా కూడా. అతిథులతో చాలా సందడిగా ఏదో ఒక పండగ వాతావరణం మీ గృహంలో ఉండడం జరుగుతుంది. ఫర్ ది సేమ్ టైం ధన విషయంలో కూడా చాలా వరకు ఎక్కువ ధన వ్యయం అవుతుంది, రావడం అలాగే వస్తుంది, ఖర్చు కూడా అలాగే అవుతుంది. అలాగే మరి మీ కుటుంబంలో ఎవరో ఒకరికి సడన్గా ఈ వారంలో ఒక అనారోగ్య సమస్య రావడం వల్ల కుటుంబం అంతా కూడా కొద్దిగా ఆందోళన కడిగే అవకాశం ఉన్నది. సో అలాగే లాభస్థానంలో కుజగ్రహ సంచారం, ఇది జాతకుడికి చాలా మానసిక ధైర్యాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అలాగే భూములు స్థిరాస్తులపై ఆదాయం పెరుగుతుంది, స్థిరాస్తులపై ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం అవుతాయి, ఆస్తి పంపకాల్లో ఉన్నటువంటి లావాదేవీలు, అలాగే మీ భూమి ఇతరుల ఆధీనంలో ఉంటే అది మీ స్వాధీనంలోకి రావడం, దాని వలన మీకు రావాల్సిన ధనం కూడా ఈ వారంలో వచ్చే అవకాశం ఉంది. మరి ఈ సందర్భంలో మీకు రాజకీయ నాయకులు కానీ పోలీస్ డిపార్ట్మెంట్ వారు కానీ సంపూర్ణంగా సహకరించే అవకాశం ఉంటుంది. సో అలాగే భాగ్యాధిపతి లాభస్థానంలో ఉన్నప్పుడు జాతకుడికి విదేశ అవకాశాలు చాలా వరకు వస్తూ ఉంటాయి. అలాగే దూర ప్రాంతంలో ఉన్నటువంటి మిత్రులు, మీ శ్రేయోభిలాషులు ఏదో విధంగా మీ స్నేహ సమాచారాన్ని, మీ క్షేమ సమాచారాన్ని తెలుసుకొని వాళ్ళు మీకు ఏ విధంగా సహాయపడగలమో ఆ విధంగా సహాయపడుతూ ఉంటారు. మొత్తం మీద కుజుడు లాభస్థానంలో ఉండడం మీ చుట్టూ యువత ఉంటారు. అంటే ఈ సమయంలో ఎవరైతే సింహరాశిలో అటు రాజకీయ రంగంలో కానీ ప్రజాసేవా రంగంలో కానీ ఏదో ఒక సేవా కార్యక్రమంలో ఉన్నవారికి అందరూ సహకరించడం వల్ల మీ యొక్క నేమ్ అండ్ ఫేమ్ కూడా చాలా వరకు పెరిగే అవకాశం ఉంది. ఇది పక్కన పెడితే మరి దశమ స్థానంలో గురుగ్రహం తొందరలో వక్రగమనంలోకి రావడం వల్ల వృత్తిలో మార్పు కొరకు మీరు చేసే ప్రయత్నాలు 100% వచ్చే అవకాశం ఉంది. మీరు ఏదైనా పదవిని ఆశించి ప్రయత్నం చేస్తుంటే ఏదో ఒక నామినేటెడ్ పోస్ట్ లాంటిదో, ఒక ప్రభుత్వ పదవో, ఒక అధికార పదవి లాంటిది మీకు ఈ సందర్భంలో వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే జాతకుడు అదనపు ఆదాయం కొరకు చేస్తున్నటువంటి ప్రయత్నాలు కూడా ఈ సమయంలో ఫలించే అవకాశం ఉన్నది. అంటే గతంలో మీరేమైనా ప్రయత్నం చేసి మధ్యలో ఆగిపోయి చివరికి ఏదో కారణంలో పెండింగ్ ఉంటే అది మళ్ళా ఇప్పుడు ప్రయత్నం చేయండి. అయితే మాత్రం బలమైనటువంటి శత్రువర్గం మీ చేతికి ఏది రాకుండా ప్రయత్నం చేస్తూ ఉంటారు కాబట్టి మీరు ఏదైనా పదవి కొరకు ఏదైనా ఒక ఎసెట్ కొనే విషయంలోనో ప్రయత్నం చేస్తుంటే కనీసం మీ యొక్క అనుచరులకు కానీ మీ చుట్టుపక్కల వారు ఎవరికి కూడా తెలియకుండానే ప్రయత్నం చేస్తే అది మీకు వస్తుంది తప్ప, మీరు ఒక ప్రయత్నం చేస్తుంటే మీ శత్రువులు మీకు ఆ పదవి రాకుండా ఆ ప్రయత్నం జరగకుండా 100 రెట్లు ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. సో ఏదైనా విజయం మీకే వస్తుంది కానీ ఈ ఎనిమిస్ వల్ల మీ జీవితంలో చాలా సక్సెస్ని, చాలా అవకాశాలని మీరు కోల్పోవడం జరుగుతుంది. ఈ విషయాన్ని గమనించి జాగ్రత్తగా వ్యవహరిస్తే ఖచ్చితంగా మీరు అనుకున్నది సాధించే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఎవరైతే చాలా వరకు ఆర్థికపరమైన ఇబ్బందులు, లేదంటే వివాహాలు ఆలస్యం అవడం, కుటుంబంలో అందరూ నిరుద్యోగులుగా ఉండడం, ఇటువంటి కొన్ని కారణాలు మీ యొక్క మీ జాతకంలో ఉన్నటువంటి పితృదోషాలకు కూడా కారణం అవ్వచ్చు. ఈ విధంగా ఎవరైతే ఇటువంటి సమస్యలతో బాధపడుతున్నారో వాళ్ళకి ఈ వారంలో ఏర్పడినటువంటి, అంటే ముఖ్యంగా అక్టోబర్ 2వ తారీఖున
ఏర్పడినటువంటి మహాలయ అమావాస్య రోజు మరి పితృదేవతల యొక్క సంతృప్తి కొరకు ఆ రోజు ఏదైనా దేవాలయంలో కానీ ఎవరికైనా తీసుకున్న వారికి మరి వారు వంటకి సరిపోయే విధంగా బియ్యం, పప్పు, చింతపండు, కొన్ని ఆకుకూరలు వాళ్ళకి బహుమతిగా కానుకగా ఇవ్వడం వల్ల మరి ఈ పితృదోషాలు ఉన్న వాళ్ళకి ఈ అమావాస్య రోజు చేసే ఈ దాన కార్యక్రమం 100% మీ యొక్క దోషాలు పరిహారం అవుతాయి. అలాగే మీ కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు కూడా చాలా వరకు సాల్వ్ అవుతాయి. ఈ విధంగా చేయలేని వారు కనీసం ఆ 2వ తారీఖు అక్టోబర్ 2వ తారీఖు అమావాస్య రోజు ఏదైనా గోశాలకు వెళ్ళి కానీ లేదంటే మీ సమీపంలో ఉన్నటువంటి గోవుకి ఏదో విధంగా ఒక నానబెట్టినటువంటి నవధాన్యాల్లో ఏదో ఒకటి, ముఖ్యంగా గోధుమలు కానీ లేదంటే శనగలు కానీ నానబెట్టి విధి విధానంగా గోవుకి బెల్లంతో కలిపెట్టి ఆ గోవుకి ప్రదక్షిణ చేయడం వల్ల ఖచ్చితంగా కూడా మీకు ఈ విధంగా ఉన్నటువంటి దోషాలు పరిహారమై అద్భుతంగా రాబోయే సంవత్సరం అంతా కూడా మీకు మంచి ఫలితం ఇవ్వడం జరుగుతుంటుంది. అంటే కొన్ని రోజుల్లో చేసే కార్యక్రమాలు విశేషమైనటువంటి ఫలితాన్ని ఇవ్వడం జరుగుతుంటుంది. అందులో ఈ మహాలయ పక్షంలో వచ్చే అమావాస్య, దాని తర్వాత మీకు అక్టోబర్ 3 నుంచి మరి దసరా నవరాత్రులు ప్రారంభమవుతున్నాయి కాబట్టి మరి ఈ సమయంలో ఎవరైతే అమ్మవారి ఆరాధన, లక్ష్మీ ఆరాధన చేస్తుంటారో వారికి అఖండ సౌభాగ్యం కలిగే అవకాశం ఉంటుంది. అయితే ముఖ్యంగా మీరు పెద్దగా ఏమీ కష్టపడక్కర్లేదు, ఈ 3వ తారీఖు నుంచి ప్రారంభమయ్యే నవరాత్రి రోజు చక్కగా ఒక మంచి టైం మీరు ఎన్నుకొని అది వీలైతే ప్రాతకాల వేళ సూర్యోదయానికి ముందుగానే మీరు మీ యొక్క కాలకృత్యాలు తీర్చుకొని మీకు ఇష్టమైనటువంటి ఏదో ఒక భగవంతుడు సంబంధించినటువంటి శ్లోకాన్ని లేదంటే అందరికీ సౌభాగ్యాన్ని ధనాన్ని ఇచ్చే కనకధార స్తోత్రాన్ని ప్రతిరోజు ఒక నిర్దిష్టమైన సమయంలో నవరాత్రులు ముగిసే వరకు కూడా సుమారుగా 9 రోజులు విధి విధానంగా దాన్ని పారాయణ చేయడం కానీ లేదంటే శ్రద్ధగా వినడం చేయడం వల్ల సాధ్యమైనంత వరకు ఈ 9 రోజులు నియమంగా ఉంటూ సాత్విక ఆహారం తీసుకుంటూ ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలు ఎటువంటి వ్యసనాలకి లోను కాకుండా కేవలం సాత్విక ఆహారం తింటూ నియమంగా ఉండడం వల్ల ఖచ్చితంగా మీకు మంచి సమయం మారుతుంది. అలాగే గ్రహంలో అంటే జాతకంలో ఉన్నటువంటి గ్రహ దోషాలన్నీ కూడా సాల్వ్ అయ్యి మీకు చాలా వరకు మంచి ఫలితాన్ని కూడా ఇవ్వడం జరుగుతూ ఉండదు. సో ఏదైనా మనము కొన్ని పర్వదినాల్లో చేసే విధంగా ఈ దసరాలో ఈ 9 రోజులు ఎవరన్నా సరే చిన్నవారి నుంచి పెద్దవారి వరకు చేయడం వల్ల ముఖ్యంగా జాతకంలో శనిగ్రహం ద్వారా వచ్చే దోషాలు, రాహుగ్రహం ద్వారా వచ్చే దోషాలు చాలా వరకు అమ్మవారి యొక్క అనుగ్రహంతో మీకు అవి పూర్తిగా తొలగిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు మీకు ఎంతగా వీలైతే అంతగా చేయడం వల్ల ఎక్కువ విజయావకాశాలు పొందుతారని ఆశిస్తూ స్వస్తి.